friends, welcome to my channel. Ella unnaru friends, baagunnara? Nenaithe chaala baagunnanu. Na gontu ee roju koncham set kaaledu, anduke voice takkuvaga raavachchu. Inka ee roju aithe nenu vlog loki velle mundu oka topic gurinchi meetho discussion cheyali anesi decide chesukunanu andi. Adi enti anukuntunnara? నాకు ఒకరు కమెంట్స్ లో పెట్టారు, ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి సండే రోజు, మండే రోజు, ట్యూస్డే రోజు దీపం పెట్టండి అక్క, చాలా మంచిది, చాలా రోజులకు ఒకసారి వచ్చే మంచి రోజులు వచ్చాయట అనేసి నాకు కమెంట్స్ లో చెప్పారు. అలాగే నేను కొన్ని కొన్ని న్యూస్లలో కూడా చూసాను, కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. అందుకే నేను సండే రోజు పెట్టలేదు, నాకు తెలియక మండే రోజు దీపం పెట్టాను. అలాగే ట్యూస్డే రోజు కూడా దీపం పెడతానండి. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ట్యూస్డే రోజు మార్నింగే వస్తుంది అండి. మీరు ఎవరైనా తెలియకుంటే ట్యూస్డే రోజు కూడా దీపం పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా డైలీ దీపం పెట్టే వాళ్ళకైతే చెప్పనవసరం లేదు, ఇంకా అప్పుడప్పుడు దీపం పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. మీకు నచ్చితే పెట్టండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నానండి. నాకు చెప్పిన విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికి తెలుసు కదా, ఏదైనా విషయం నాకు తెలిస్తే మీతో షేర్ చేసుకుంటాను అనేసి. అలాగే ఇంకో టాపిక్ గురించి చెప్దాము అనేసి నేను మెయిన్ గా ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు గురువారం వచ్చేది అమావాస్య కదా అండి. ఇది వచ్చేసి నార్మల్ అమావాస్య కాకుండా పెత్తర అమావాస్య అండి. పెత్తర అమావాస్య అంటే పెద్దలకు బియ్యం ఇస్తారు. చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు అండి, పెత్తర అమాస రోజు పెద్దలకు కంపల్సరీ బియ్యం ఇస్తారు మా సైడ్ అయితే. కాకపోతే అమ్మ వాళ్ళకున్న ఆచారం ఏంటి అంటే, మా అమ్మ వాళ్ళు వెనుకటి తాతల నుంచి శ్రావణంలో ఇచ్చేవారట. కాకపోతే ఇప్పుడు చాలా మంది బంద్ చేశారండి, మా పెద్దమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా అందరూ శ్రావణంలో బియ్యం ఇవ్వడం బంద్ చేశారు. పెత్తర అమాస రోజు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇలా ఇస్తా ఉన్నారంటే, పెత్తర అమావాస రోజు ఇస్తే పెద్దలకు ముడుతుంది అనేసి చాలా మంది చెప్పారట. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే కంపల్సరీ పెత్తర అమావాస రోజే ఇస్తారు. మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తారండి. పెద్దలు ఎవరు చనిపోతే వాళ్ళకి ఇస్తారన్నట్టు. పెత్తర అమావాస రోజు ఎందుకు ఇస్తారట అంటే, వాళ్ళు పైన వచ్చేసి దేవుని దగ్గర అందరూ చిప్పలు పట్టుకొని, సారీ మా సైడ్ అలానే అంటారు, గిన్నెలు పట్టుకొని ఎదురు చూస్తా ఉంటారట. మా వాళ్ళు మాకు పెడతారా లేదా అనేసి చాలా మంది ఎదురు చూస్తారట అండి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది, అది నాకు తెలియదు, కాకపోతే తెలుసుకొని మీకు మళ్ళీ ఇంకో వ్లాగ్ లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ నేను అనుకోకుండా షూట్ చేశాను వీడియో, అందుకే పూర్తి స్టోరీ అనేది నేను తెలుసుకోలేదు అండి. తెలుసుకున్న తర్వాత కంపల్సరీ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలా ఎదురు చూసినప్పుడు ఇంకా ఎవరెవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళు బియ్యం ఇస్తారు. వాళ్ళు తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా వెళ్ళిపోతారట దేవుని దగ్గర నుంచి. ఈయన వాళ్ళు చాలా బాధతో వెళ్ళిపోతారట అండి. అందుకే పెత్తర అమాస రోజు పెద్దలకి, మీకు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా మీ చుట్టాలు, మీ దగ్గర వాళ్ళు, వాళ్ళకి బియ్యం ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళకి. ఇంకా దీని గురించి ఒక చిన్న పాట కూడా ఉంది, నేను అది కూడా మీకు లాస్ట్ లో పాడి వినిపిస్తానండి. ఇంకా ఈసారి పెత్తర అమావాస నార్మల్ గా కాకుండా ఏదో దోషమో లేకుంటే ఎక్కువ మాసం వచ్చిందో తెలియదు అండి, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. కాకపోతే అమ్మ చెప్పింది, ఇంకా ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటున్నారట, ఈసారి పెత్తర అమాస రోజు పెద్దలకి బియ్యం ఇవ్వడమే కాకుండా ఇంకా చిన్న బతుకమ్మ కూడా పేర్చాలి అనేసి మా సైడ్ మాట్లాడుకుంటున్నారట అండి. మేము ఎంగిల్ పూలు వచ్చేసి చిన్న బతుకమ్మ రోజు అంటే అమావాస రోజు వేస్తామండి, పెత్తర అమాస రోజు కాకుండా ఇంకా అమావాస రోజు వేస్తాము. కాకపోతే ఈసారి పెత్తర అమాసకు కంపల్సరీ చిన్న బతుకమ్మ పేర్వాలి. పేర్చి తర్వాత ఇంట్లో ఏమంటారు, చెట్లల్లో కానీ లేకుంటే నీళ్లల్లో కానీ వేయాలి అనేసి చెప్తా ఉన్నారట. అధిక మాసము లేకుంటే ఏదో వచ్చింది సంథింగ్ అని చెప్పేశారండి. అందుకే నేను ఈసారి పెత్తర అమాస రోజు మా డాడీకి మొక్కి తర్వాత ఇంకా చిన్న బతుకమ్మ కూడా పేర్దాము అనేసి డిసైడ్ అయ్యాను. మా సైడ్ దసరా వచ్చే ముందు ఫస్ట్ బొడ్డమ్మ వస్తుంది, బొడ్డమ్మ వచ్చిన తర్వాత 15 రోజులకి పెత్తర అమాస అమావాస వస్తుందండి. అమావాస రోజు ఎంగిల్ పూలు వేస్తాము. ఎంగిల్ పూలు అంటే చిన్న బతుకమ్మ అండి. చిన్న బతుకమ్మ అయిపోయినాక మాకు 10th రోజు 9th రోజు పెద్ద బతుకమ్మ వస్తుంది. మధ్యలో ఒక రోజు అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది దసరాకును మాకు పెద్ద బతుకమ్మకు, అప్పుడప్పుడేమో రాదు అండి. చిన్న బతుకమ్మ కంపల్సరీ 9 రోజులు ఆడుకున్న తర్వాత పెద్ద బతుకమ్మ మేము పేరుస్తాము. పెద్ద బతుకమ్మ అయిపోయిన వెంటనే మళ్ళీ దసరా వస్తుందండి. మాకు దసరా ముందట వచ్చే పెద్ద పండుగ పెద్ద బతుకమ్మ పండుగ అండి, ముఖ్యంగా బతుకమ్మ పండుగ అండి మాకు తెలంగాణ సైడు. చాలా మందికి తెలిసి ఉండవచ్చు నేనైతే కంపల్సరీ తెలంగాణ అమ్మాయిని, పక్కా తెలంగాణ అమ్మాయినండి. మాది డిస్టిక్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా, మునుపు వచ్చేసి కరీంనగర్ ఉండేది, కాకపోతే ఇప్పుడు చేంజ్ అయిపోయింది అండి మా డిస్టిక్. చాలా మంది అడిగారు కదా, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం. తర్వాత మా విలేజ్ వచ్చేసి గాలిపల్లి గ్రామం అండి. ఓకేనా, మీకు ఎవరైనా వీడియో చూడలేదు అనుకుంటే ఇందులో క్లియర్ చేశాను. అందుకే
ఇలా మాకు పండుగలన్నీ వస్తాయి దసరా ముందట. అందుకే ఈసారి మీరు పెద్ద రామాస రోజు పెద్దలకి బియ్యం ఇచ్చి మాగా మంచిగా ప్రార్థించుకొని మంచిగా ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీకు బతుకమ్మ పేర్చుడు ఆనవాయితీ ఉంటే మాత్రం చిన్న బతుకమ్మ కూడా ఒక కొన్ని పువ్వులతోని పేర్చి ఒక 5 చుట్లు తిరిగి తర్వాత గౌరమ్మ పెట్టని అవసరం లేదు అండి, గౌరమ్మ పెట్టకూడదట. హైదరాబాద్ లో వచ్చేసి చిన్న బతుకమ్మ రోజు గౌరమ్మని పెడతారు, ఇక్కడ అయితే ఊర్లో అయితే పెద్ద బతుకమ్మ రోజు పెడతారండి. అంటే ఇక్కడ నేను చేసే పద్ధతి, నేను చేస్తూ ఉంటాను మళ్ళీ పెద్ద బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఇంకా ఈసారి ఇలా పెత్తర అమావాస్య రోజు వచ్చేసి ఇంకా చిన్న బతుకమ్మను పేర్చి మీ ఇంట్లో చెట్లలో కానీ లేకుంటే మీరు నీళ్లు పట్టి టబ్బులో కానీ వేయొచ్చు అండి. ఇదైతే పాటించండి ఫ్రెండ్స్, ఇది నాకు మా అమ్మ చెప్పింది, ఇంకా మా ఊర్లో వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారట. మీకు మెయిన్ గా నేను చెప్పిన టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటా. ఇంకా చాలా మంది కంపల్సరీ బియ్యం ఇస్తారండి. అత్తమ్మ వాళ్ళు వచ్చేసి తిరుమలదారులు అండి. తిరుమలదారులు అంటే ఇలా పొడవు బొట్టు ఉంటుంది. అమ్మ వాళ్ళు వచ్చేసి ఊబిదారులు అండి. ఊబిదారులు అంటే ఇలా అడ్డబొట్టు ఉంటుంది అండి. ఇంకా నేను ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కలిశాను కాబట్టి నేను కూడా తిరుమలదారులే అయిపోతాను. మేము పెద్దలకు బియ్యం ఇచ్చేటప్పుడు ఇలా పొడవుగా బొట్టు పెట్టుకుంటాము. మా పిల్లలు అక్కడ ఉన్నప్పుడు మా మామయ్య పెట్టేవారు, నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి అడ్డబొట్టు పెట్టుకుంటారు. మా డాడీ మా తాతకు బియ్యం ఇచ్చినప్పుడు చూశాను అన్నట్టు. కాకపోతే ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఇంకా ఈసారి డాడీకే బియ్యం ఇయ్యాల్సి వస్తుంది అండి. అమ్మ వచ్చేసి ఊర్లో ఉంది కదా ప్రస్తుతం, ఇంకా అమ్మ ఊర్లో బియ్యం ఇస్తూ ఉంటుంది. అన్నయ్య నేను ఇంకా ఎక్కడో లక్కనే ఉన్నాం కాబట్టి విడివిడిగా బియ్యం ఇవ్వకుండా జస్ట్ మొక్కుతామండి. ఇంకా మొక్కి మా డాడీకి ఇష్టమైన స్వీట్ పెట్టి తర్వాత ఇంకేదైనా ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తాము, సేమియా వండుతాము. అమ్మ వాళ్ళైతే సేమియా వండుతారు, అత్తమ్మ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా నాన్ వెజ్ వండుతారండి. ఇంకా అమ్మ సేమియా వండుతుంది కాబట్టి సేమియా పప్పుచారు తర్వాత మా డాడీకి ఇష్టమైన కర్రీస్ కొన్ని పెట్టి అక్కడ మొక్కి తర్వాత తింటుందని చెప్తుంది. ఇంకా అమ్మ ఎలా ఉందో నాకు కూడా తెలియదు. ఇంకా ఆ రోజు అయితే బాగా ఏడుస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను గురువారం రోజు, ఎందుకంటే ఇంకా మేము ఎవ్వరం లేరు కదా, అందుకే ఇంకా వెళ్లే సిచ్యువేషన్ కూడా లేదు అండి. ఎందుకంటే మా ఊర్లో కూడా కరోనా వస్తుందనేసి కొంతమంది చెప్పారు, ఊర్లో కూడా దాదాపు ఎవరిని రానివ్వట్లేదు, అందుకే వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అనుకోవచ్చు మీరు వెళ్ళొచ్చు కదా అక్క అనేసి నన్ను చాలా మంది ముందే డౌట్ అడుగుతారు, అందుకే మీకు ముందే క్లియర్ చేశానండి. ఇంకా నేను మళ్ళీ వెళ్ళాను అనుకోండి ఇక్కడ మళ్ళీ బతుకమ్మ పేర్చడం కూడా ఉండదు కదా. కంపల్సరీ బతుకమ్మ ఆనవైతున్న వాళ్ళైతే పేర్వాలట అండి. ఇది ఒక ఏమంటారు, ఇది ఒక టాపిక్ లాగా చెప్పాను, మీకు నచ్చితే చేయండి లేకుంటే లేదు. జస్ట్ ఇంకా సింపుల్ గా చెప్పానండి. ఇది దేని గురించి వచ్చిందో నాకు కూడా తెలియదు, అసలు మంచి గురించో చెడు గురించో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను కనుక్కొని మీకు షేర్ చేస్తాను. అలాగే ఇంకా పెద్దరామవాస రోజు పెద్దలకు ఎందుకు బియ్యం ఇయ్యాలి అనేది కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అది కూడా షేర్ చేస్తానండి. ఇంకా వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒక ఏమంటారు చిన్న పాట పాడాలనుకుంటున్నాను. అది ఏమి లేదండి, మా సైడ్ అంటారు పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస్య ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో అనేసి ఈ పాట పాడుతూ ఉంటారు మా సైడ్ ఎక్కువగా. అందుకే నేను మీతో ఇది షేర్ చేయాలి అనుకున్నాను. ఇంకా నాకు ఇంతే అనిపించింది అండి, ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, సారీ అండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే. మీకు నచ్చితే మీరు కూడా బతుకమ్మ పేర్వండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఇప్పటి బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా సోదిలాగా అనిపించింది అనుకోండి స్కిప్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక చిన్న టాపిక్ లాగా చెప్పాలి అనిపించింది. కాకపోతే నేను చెప్తా ఉంటే మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైం తెలియదు అండి, అందుకే ఇంకా ఇలానే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఈసారి డాడీకి నేను బియ్యం ఇచ్చి నార్మల్గా మొక్కాలి కాబట్టి నార్మల్గా మొక్కుతానండి. ఆడపిల్లలు ఇయ్యొద్దు అనేసి కొంతమంది అంటారు కదా, అందుకే నేను ఇంకా నార్మల్గా మా డాడీకి ఇష్టమైనది చేసి తర్వాత మొక్కుతాను అంతే, ఓకే అండి, ఓకేనా. నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఎప్పుడు కూడా బయట వాకిలు ఊడ్చి తర్వాత వాటర్ చల్లి ముగ్గు పెడతానండి. ఇంకా మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే పేడ కూడా వేసేదానండి. పెండ నేను మా ఇంటి దగ్గర ఆంటీ ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళమండి. కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా ఇండ్లు అయ్యాయి కదా, అలాగే ఇంకా మేము అంతా క్లీన్ చేపించుకున్నాం కాబట్టి ఇలా సింపుల్గా నీళ్లు చల్లి ముగ్గు పెడతాను. ఇది నా డైలీ రొటీన్ అండి కంపల్సరీ. ఇంకా నేను వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక
టాపిక్ గురించి చెప్పాను కదా, అది నచ్చితే చూడండి, లేకుంటే లేదు ఫ్రెండ్స్. ఇంకా దాన్ని చూసిన తర్వాత మీరు మూఢనమ్మకాలు, ఇంకా మీరు కొన్ని వల్గర్గా కామెంట్ మాత్రం అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న నా రిక్వెస్ట్ అండి. మీకు నచ్చితే చూడండి, లేకుంటే ఆ టాపిక్ అంతా కూడా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ వల్గర్గా కామెంట్ పెట్టారనుకోండి బాధగా అనిపిస్తుంది అందుగురించి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ఈరోజు క్యాబేజీ పప్పు చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ఇంకా అందులో శనగపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి, పెసరపప్పు కంటే కూడా. దానికోసం స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో తగినంత ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అండి, జీలకర్ర మరియు ఆవాలు. మీరు శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేశాను. మా వారికి పచ్చిమిరపకాయలు వచ్చినప్పుడు తీసేయడానికి ఇలా పొడవుగా ఉండాలి అండి, అందుకే నేను పొడవుగా చాప్ చేస్తాను. చిన్నగా కట్ చేశాను అనుకోండి వారికి తినేటప్పుడు వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది మా వారికి, అందుగురించి నేను పొడవుగా ఇలా వేస్తే తొందరగా తీసేయచ్చు అనేసి ఇలా కట్ చేసి వేస్తానండి. ఒకరు డౌట్ అడిగారు, అందుకే క్లియర్ చేశాను. తర్వాత ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు రెమ్మలు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత క్యాబేజీ శనగపప్పు కర్రీ వండానండి. ఈ మధ్యలో అస్సలు వండలేదు కదా నేను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఈ రెసిపీని. ఇదివరకు నేను ఎప్పుడు షేర్ చేయలేదండి ఈ రెసిపీ వచ్చేసి. తర్వాత క్యాబేజీని వచ్చేసి ఇలా చిన్నగా కట్ చేసి వేసాను, మీరు కావాలంటే పెద్దగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మరియు క్యాబేజీ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా ఎక్కువగా వేయనవసరం లేదండి, అసలు వేయకపోయినా పర్లేదు, కాకపోతే నేను టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక చిన్న ఆనియన్ వేసాను అంతే. ఈ క్యాబేజీని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి దీన్ని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి అండి. ఇందులో కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా పచ్చిదనం, అది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది క్యాబేజీని ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేస్తారు, అలా చేయడం వల్ల స్మెల్ ఇంకా ఎక్కువగా వస్తుంది అండి. ఇలా డైరెక్ట్ ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ స్మెల్ అనేది రాదు అండి. అలా ఉడకబెట్టింది అయితే పరోటాలకు బాగుంటుంది అండి కర్రీ కంటే కూడా. నేనైతే నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేస్తాను. తర్వాత ఇందులో శనగపప్పు వేస్తున్నానండి. శనగపప్పు గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది. నేను డైరెక్ట్ ఒకసారి వాష్ చేసి వేశానండి ఈ శనగపప్పు వచ్చేసి. శనగపప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల శనగపప్పు తొందరగా ఉడుకుతుంది, అలాగే ఇంకా ఇందులో ఉన్న పచ్చిదనం కూడా ఏమీ ఉండదు అండి. కొంచెం ఫ్రై చేసుకున్నాము అనే ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు పప్పులు వేసినా కూడా వెంటనే వాటర్ పోయకుండా ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసే ముందు మసాలాలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేశానండి, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తూ ఉన్నాను. ఇలా మనం పప్పుతో సహా ఫ్రై చేసినప్పుడే వేసామనుకోండి పప్పుకి బాగా పడుతుంది అండి. నీళ్లు పోసేదానికంటే ముందే వేసుకోవాలి. మీరు ఇంకా ఇందులో ఏదైనా వేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం వెజ్ మసాలా కూడా వేశానండి. వెజ్ మసాలా కానీ పన్నీర్ బటర్ మసాలా కానీ పన్నీర్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు, క్యాబేజీ పప్పులోకి చాలా బాగుంటుంది అండి. ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు శనగపప్పుకి 2 పెద్ద గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, మీరు గంట సేపు నానబెట్టుకున్నారనుకోండి 1 గ్లాసు వేసుకున్నా పర్లేదు, శనగపప్పు తొందరగానే ఉడుకుతుంది. కాకపోతే నేను నానబెట్టలేదు కాబట్టి ఇలా నేను 2 గ్లాసులు పోసానండి. ఇలా పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కర్రీస్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా మర్చిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. నేనైతే టీవీ చూసినా లేకుండా మా వారు పిలిచిన మధ్య మధ్యలో కర్రీస్ మాత్రం చూసుకుంటూ కలుపుకుంటూ వెళ్తూ ఉంటాను ఇలాగా. ఇంకా పప్పు కూడా ఉడుకుతుంది అండి, ఇది మొత్తం దగ్గరికి రావాలి ఇలాగా. చూసారు కదా మనకు శనగపప్పు దాదాపు చాలా వరకు ఉడికింది. ఇంకా ఈ కర్రీలో ఉన్న నీళ్లు కూడా మనకు ఎక్కువగా ఇగ్గాయి కదా అండి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది అండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ వచ్చేసి. ఇది రోటీలో కూడా సూపర్గా ఉంటుంది అండి. ఇది ఇందులో మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అండి మాది ఈరోజు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కరివేపాకు ఆయిల్ అండి. నేను దీన్ని వీడియో షూట్ చేయలేదు కరివేపాకు ఆయిల్ వచ్చేసి. మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ షూట్ చేస్తానండి మళ్ళీ త్వరలోనే. కరివేపాకు మెంతులు కలిసిన
ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మొన్న నేను ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ తలస్నానం చేసినప్పుడు మొత్తం ఎంట్రుకలన్నీ కూడా మొత్తం ఊడొస్తున్నాయండి మొదల నుంచి. అందుకే నేను ఇంకా కరివేపాకు ఆయిల్ పెట్టుకోవడానికి డిసైడ్ అయ్యాను. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అన్ని ఆయిల్ల కంటే కూడా నాకు కరివేపాకు ఆయిల్ చాలా బాగా రిజల్ట్ అనేది తెలిసింది. బాగా హెయిర్స్ కూడా పెరిగాయి, అలాగే చుండ్రు పోయింది, ఎంట్రుకలు కూడా ఊడిపోకుండా ఉన్నాయండి కరివేపాకు ఆయిల్ పెట్టుకుంటే. నేను మునుపు ఆల్రెడీ ట్రై చేశాను. ఇంకా దీన్ని ఎలా చేస్తానో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఒక వెంట్రుకలకే కాకుండా తలకు కూడా పట్టేలాగా మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటూ పెట్టుకోవాలి అండి. అప్పుడే మన హెయిర్స్ అనేవి ఊడిపోకుండా కరెక్ట్గా ఉంటాయండి. ఈ నల్ల నీళ్ళు నాకు తెలియక నేను తలస్నానం చేశాను. నల్ల నీళ్ళు అసలు తలస్నానం చేయొద్దట. అలా చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా వరకు ఊడిపోతాయట అండి. ఎందుకంటే అందులో చాలా కెమికల్స్ ఉంటాయి, ఇంకా అన్నీ వేస్తారు అనేసి కొంతమంది చెప్పారు నాకు. అందుకే నేను ఇంకా నల్ల నీళ్ళు తలస్నానం చేయట్లేదు ఈ మధ్యలో. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను ఈరోజు ఆనియన్ కచోరీ చేస్తున్నానండి. అది కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను. ఆనియన్ కచోరీ వచ్చేసి నేను నా స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అలా చేస్తున్నానండి. బయట షాప్లో లాగా ఉండకపోవచ్చు, కాకపోతే టేస్ట్ బాగానే ఉంటుంది అండి. మరీ అంత చండాలంగా అయితే ఏమీ ఉండదు. ఫస్ట్ నేను మైదాపిండి తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి తగినంత సాల్ట్ అనేది వేశాను. మీరు మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు నచ్చితే. తర్వాత కొంచెం సోడా కూడా వేసుకోవాలి, వంట సోడా వేసుకోవాలి అండి. మనకు కచోరీలు మంచిగా పొంగుతూ రావాలంటే కొంచెం వంట సోడా వేసుకున్నారనుకోండి బాగా వస్తుంది అంతే. తర్వాత ఇందులో వాము వేశానండి. వాము వేస్తే కచోరీలు బాగుంటాయి అనేసి కొంతమంది చెప్పారు. అందుకే కొంచెం ఫస్ట్ టైం నేను వాము వేసి ట్రై చేస్తున్నాను. ఇది వరకు చేసినప్పుడు నార్మల్గా ప్రిపేర్ చేశాను. అసలు వాము వేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో చూడాలి. అందుకే నేను ఇలా వాము కూడా ఒక చిన్న స్పూన్ అంతా వేశానండి. మళ్ళీ వాము కూడా హెల్త్కి చాలా మంచిది కదా. దీన్ని మా సైడు ఓమా అంటారండి. అదే అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి, ఓమా ఓమా అనేసి అలవాటైపోయింది. అందుకే అప్పుడప్పుడు వీడియోలలో అలా మాట్లాడుతూ ఉంటాను అంతే. తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి అండి. నెయ్యి కానీ లేకుంటే బటర్ కానీ వేసుకోవచ్చు. కరిగించి ఇలా వేశాను. నెయ్యి వేయడం వల్ల కొంచెం మనకు పైకి పొంగుతూ వస్తాయండి కచోరీలు. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నార్మల్ వాటరే అండి, వేడి వాటర్ ఏమీ కాదు. ఇలా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి అండి. మనం చేతులతో ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా కచేరీలు బాగా పొంగుతూ ఇంకా ఏమంటారు ప్లఫీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. అందుకే నేను ఇలా కొద్దిసేపు కలిపి తర్వాత మూత పెట్టి దీనికి 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి. ఈ పిండిని ఇలా బాగా చేతులతో కలిపిన తర్వాత కచేరీలకు కావాల్సిన పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అండి. దానికోసం ముందుగా నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని ఇలా ఆనియన్ చాపర్తో కట్ చేశానండి. నేను మొన్న మీషోలో తీసుకున్నాను కదా ఆనియన్ చాపరు, అందులోనే కట్ చేశానండి. ఈ ఆనియన్స్ చాలా తేలిగ్గా అయిపోయాయి ఫ్రెండ్స్ అందులో కట్ చేస్తే. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేశానండి ఇవి ఫ్రై చేసుకోవడానికి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేశానండి ఫస్ట్ వచ్చేసి. తర్వాత నేను కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అన్నీ కూడా వేశాను. నేను ఈరోజు ఓన్లీ ఆనియన్తో మాత్రమే కచోరీ చేస్తున్నానండి. మీరు ఇందులో బంగాళదుంప కానీ లేకుంటే ఏమంటారు చామగడ్డ కానీ ఇంకా చిల్లగడ్డ దుంప కానీ ఏదైనా మిక్స్ చేసి ఆనియన్ కచోరీ అనేది చేసుకోవచ్చు అండి. నేను సింపుల్ వేలో చేస్తూ ఉన్నాను ఆనియన్ కచోరీ. ఇందులో నేను ధనియాలు వేయడం మర్చిపోయానండి. ధనియాలు కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేయాలి. ఇంకా లాస్ట్లో గుర్తొచ్చాయి, కాకపోతే వేయబుద్ధి కాలేదు. ఎందుకు గురించి అంటే మా పిల్లలు ధనియాలు వేశారనుకోండి ఎక్కువగా తినరు, వాళ్ళకు తగులుతూ ఉంటే నోట్లో పంటి కింద తగిలితే వాళ్ళకు నచ్చదు, పక్కన పెడతారు. అందుకే వాళ్ళ కోసం ఇంకా లాస్ట్లో గుర్తొచ్చినా కూడా వేయలేదు. మీకు నచ్చితే ఫ్లేవర్ బాగా అనిపిస్తే మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ వేశారనుకోండి ఇలాగా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. అందుకే నేను సాల్ట్ వేసి ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు తొందరగా తొందరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్ వచ్చేసి. చూసారు కదా మనకు కలర్ చేంజ్ అయిపోయాయి. మరీ పూర్తిగా ఉడకన అవసరం లేదు అండి, సగం వరకు ఉడికితే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం ఏంటి చాట్ మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా,
అలాగే పసుపు వేశానండి. ఇంకా ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేస్తారు, దానికి బదులు మనం నిమ్మకాయ వేసుకున్నా సరిపోతుంది. లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, కాకపోతే నిమ్మకాయ వచ్చేసి. ఇంకా తగినంత కారపొడి అలాగే మసాలా పొడి వేసుకోవాలి అండి. ఇలా మీ దగ్గర ఉన్న వాటితో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇంట్లో చాలా ఈజీగా పిల్లలకు చేసి పెట్టవచ్చండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా. ఇంకా ఇప్పుడు మనం ఎక్కువగా బయట తినడం లేదు కాబట్టి ఇలాంటి ఫుడ్స్, మనకు నచ్చిన ఫుడ్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అండి. నేను ఇంకా మా పిల్లల కోసం ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. లాస్ట్లో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు శనగపిండికి బదులు, నేను చెప్పాను కదా, బంగాళదుంప, చిలకడ దుంప ఇవన్నీ వేసుకోవచ్చు అండి మీకు నచ్చితే. మీకు ధనియాల ఫ్లేవర్ నచ్చితే వేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు తినరు అనేసి నేను అవాయిడ్ చేశాను, అంతే అండి, ఏమీ లేదు. ఇంకా ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి అండి. ఇలా స్టఫింగ్ చల్లారిన తర్వాతనే మనం కచోరీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఆనియన్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆనియన్ కచోరీ బాగా నచ్చుతుంది అండి. ఇది సింపుల్గా చేసుకునే పద్ధతి అండి ఆనియన్ కచోరీ. మనం పరోటాలు కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ఆనియన్స్ ఉపయోగించి అండి. నేను మళ్ళీ త్వరలోనే షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం నేను పిండి ముద్ద తీసుకున్నానండి కచోరీ చేయడానికి. ఇలా తీసుకొని మనం పీట పైన చపాతీలాగా చేసుకోవాలి. చిన్న సైజు పూరి ఉంటుంది కదా, అలా చేసుకోవాలి అండి. ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టాలి కదా. ఇంకా వాము వేయడం వల్ల కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి కచోరీలు మాత్రం. ఇంకా మీరు ఆనియన్స్తో పాటు ఎగ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎగ్ పొడి పొడిగా, ఎగ్ను ఉడకబెట్టింది ఉంటుంది కదా, అది ఉడకబెట్టి తర్వాత పొడి పొడిగా చేసి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు అండి. మీకు పిల్లలు ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది అండి. అలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇందులోనే మీకు ఏది నచ్చింది అది చిన్న చిన్న టిప్స్ టిక్స్ అనేది పాటించుకుంటూ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మధ్యలో మన స్టఫింగ్ పెట్టుకొని ఇలా అంచులు అనేవి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేటప్పుడు పిండిని పైకి అనుకుంటూ, మనం పెట్టిన స్టఫింగ్ని కిందికి అనుకుంటూ చేసుకోవాలి అండి కచోరీలు. అలా చేసుకుంటేనే మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలాగే మనం ఏదైనా స్టఫింగ్ లోపల పెట్టినప్పుడు ఎక్కువగా పెట్టాలి అండి, అప్పుడే మనం ఏది ప్రిపేర్ చేసినా బాగుంటుంది అండి. కచోరీలైనా పరోటాలైనా ఇంకా ఏవైనా కూడా స్టఫింగ్ నేనైతే ఎక్కువగా పెడతాను. ఇలా పెట్టి అంచులు క్లోజ్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసేసుకోవాలి అండి. ఇలాగా ఇవి చేసేటప్పుడు కొంచెం మనం టెక్నిక్గా చేస్తే సరిపోతుంది అండి. పిండిని పైకి అనుకుంటూ, మనం పెట్టే స్టఫింగ్ని లోపలికి అనుకుంటూ చేసుకోవాలి అండి. అంతే, చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్ స్టఫింగ్ అంతా కూడా ఒకేలాగా ఉండాలి కదా అంతటా, అందుకే నేను ఇలా చేతులతో ప్రెస్ చేశాను అండి. అంతే, ఇలా దాదాపు అన్ని కచోరీలు చేశాను. ఇంకా కొంచెం పిండి ఉంది అండి, ఇంకో 4-5 కచోరీలు అవుతాయి. ఇవైతే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసిన కచోరీలు. వీటిని మనం తడి ఆరిపోకముందే కాల్చుకోవాలి. మీకు టైం పడుతుంది అనుకుంటే దానిపైన తడిగుడ్డ వేయండి ఫ్రెండ్స్, అలాగైతే మనకు కచోరీలు బాగా వస్తాయి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఇందులో వేశానండి. ఇవి వేసేటప్పుడు మనం ఆయిల్ ఎక్కువ వేడిగ మీద ఉండాలండి, అప్పుడే మన కచోరీలు లోపల కూడా మంచిగా ఉడికినట్టు అవుతాయి. ఇంకా ఈ ప్యాన్ పెట్టినందుకు ఏమీ అనుకోదండి, డీప్ ఫ్రైకి కాబట్టి ఈ ముక్కుడు యూజ్ చేశాను, లేకుంటే వేరే వాటికి యూజ్ చేయను ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చకుంటే సారీ ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా కచోరీలను మొత్తం 2 సైడ్ల ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా బాగా వచ్చాయండి కచోరీలు, మాత్రం సూపర్గా పొంగాయి. అసలు పూరీలు ఎంత బాగా పొంగాయో అంత బాగా కచోరీలు అన్నీ కూడా పొంగాయండి. అలాగే సేమ్ ఇంకో వాయి కూడా ఇదే పద్ధతిలో వేస్తూ ఉన్నాను. ఇలా ఎక్కువ మంట మీద వేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనం మళ్ళీ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి అండి కచోరీలు. ఇంకా అన్ని కచోరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని వచ్చేసి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. మా పిల్లలు వచ్చేసి వీటిని ఎప్పుడెప్పుడు తిందామా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇది మనం వట్టిగా తినే కంటే టమాటా కచప్తో కానీ, లేకుంటే అల్లం పచ్చడితో కానీ, ఉల్లిపాయ పచ్చడి, ఇది సారీ ఉల్లిపాయనే కాబట్టి ఉల్లిపాయ పచ్చడి బాగుండదు, ఇంకా కొత్తిమీర పచ్చడి వాటితో తింటే బాగుంటుంది అండి. మీరు ఏ పచ్చడి నచ్చితే ఆ పచ్చడితోనే ఈ కచోరీలను సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ప్రిపేర్ చేసిన ఈవినింగ్ స్నాక్ ఐటెం వచ్చేసి ఇది అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఆనియన్స్ చాపర్తోని చాప్ చేసుకుంటే మాత్రం నేను ఈరోజు
సింపుల్ గా టమాటా కచప్తోని మా పిల్లలకు సర్వ్ చేసి ఇచ్చాను. ఇలాగే మీ పిల్లలకు కూడా మీరు చేసి ఇచ్చి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకేనా?